గత బిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పిదం వల్ల బియ్యం సేకరణ సక్రమంగా జరగక 10 సంవత్సరాల పరిపాలన రాష్ట్ర ప్రభుత్వంపై 11,000 కోట్ల భారం మోపిందని ముస్తాఫాబాద్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బాలరెడ్డి పేర్కొన్నారు. మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం చేసిన తప్పులను సరిదిద్ది రైస్ మిల్లర్ల నుంచి రికవరీ చేస్తూ ఆర్ఓఆర్ ద్వారా కొత్త విధానంలో రైతులు పండించిన చివరి గింజ వరకు కొనుగోలు చేస్తున్నామని, ధాన్యం సేకరణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, రైతులు అధైర్యపడవద్దని అన్నారు. కొంతమంది బీఆర్ఎస్ పార్టీకి చెందిన సొసైటీ చైర్మన్లు ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని, రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా సాగుతుందని అన్నారు. కార్యక్రమంలో విండో చైర్మన్ అన్నం రాజేందర్ రెడ్డి, తలారి నరసింహులు కార్యకర్తలు ఉన్నారు. రైస్ మిల్లర్స్తో మాట్లాడి ఈ రోజు నుండి కొనుగోలు ప్రారంభం చేయడానికి అంగీకరించినారు. వరి ధాన్యం కొనుగోలు అంశంలో మరి ఈ ప్రభుత్వంపై బీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులు, మరి బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఫ్యాక్స్ చైర్మన్లు ఈ ప్రభుత్వంపై బురదజల్లేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. గత ప్రభుత్వం కూడా మరి నవంబర్ 5 నుంచి 10 మధ్యలోనే వరి కొనుగోలు కేంద్రాలు ధాన్యం సేకరణ జరుగుతూ ఉండే, మరి అనుకోకుండా ఈ వర్షాల వల్ల కావచ్చు, మరి రైతులకు పంట తొందర 20 రోజుల ముందుగానే వచ్చింది. ఎప్పుడైనా దీపావళి తర్వాతనే కాంటలు స్టార్ట్ అవుతూ ఉండే, కానీ 20 రోజుల ముందు వచ్చేసరికి మరి రైస్ మిల్లకు ఆర్ఓ ప్రకటించే అంశంలో కొద్ది లేట్ అయిందని ప్రజలు గ్రహిస్తున్నారు. కానీ నిర్ణీత సమయంలోనే కొనుగోలు కేంద్రాలు ధాన్యం సేకరణ కార్యక్రమం ప్రభుత్వం నిర్వహిస్తూ ఉంది. మరి గత ప్రభుత్వం చేసినటువంటి తప్పులు ఏవైతున్నాయో, 10 సంవత్సరాలుగా రైతుల నుంచి సేకరించినటువంటి ధాన్యాన్ని మరి రైస్ మిల్లకు ఆర్ఓ ద్వారా ఇచ్చే, మరి ధాన్యంకి సంబంధించినటువంటి బియ్యం సేకరణ ఏదైతే ఉందో తిరిగి ఆ సేకరణలో గత ప్రభుత్వము విఫలం చెందిందని చెప్పక తప్పదు. మరి 10 సంవత్సరాలు రైస్ మిల్ల నుంచి రావాల్సినటువంటి 11,000 కోట్ల రూపాయలటువంటి ధాన్యం సేకరణ అంశం ఒక కారణమైతే, గత కాలంలో ప్రభుత్వ కాలంలో మరి అకాల వర్షాల వల్ల కానీ వడగళ్ళ వాన వల్ల కానీ రైతాంగానికి నష్టం జరిగితే ఏ ఒక్కనాడు కూడా రైతులను ఆదుకున్న పాపన పోలేదు.